ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్లి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ యు ఇయర్. ఏడు సార్లు మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎంపీ చేసుకున్నారు, మళ్ళా 100 రోజుల్లో 8వ సారి మీరు అందరూ నన్ను ఎంపీ చేసుకోబోతున్నారు. అలాంటి నియోజకవర్గమేది తెలుగుదేశం పార్టీ జెండా తప్ప సైకిల్ తప్ప వేరే గుర్తింపు లేని ప్రజానీకం ఈ కుప్ప నియోజకవర్గం. అలాంటిది 7 ఎన్నికల్లో మీ ఉత్సాహం చూశారు, కానీ ఈసారి మాత్రం మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ అభిమానం ఆకాశమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అది చూసిన తర్వాత నా జన్మ ధన్యమైందని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. దీనికంటే ఒక నాయకుడిగా నేను కోరుకునేది ఏమీ ఉండదు. నేను ఇక్కడ రాకమునిపే మీరే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, 100,000 ఓట్ల లక్ష్యంగా ముందుకు పోతామని మీరు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ 3 రోజులు మీ ఉత్సాహం చూసిన తర్వాత 100,000 ఓట్ల మెజారిటీ సాధ్యమనే అభిప్రాయానికి వచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ తండ్రి పైన కొడుకు భుజాల పైన ఎక్కి 2,000 చూపిస్తూ నా భవిష్యత్తు నీదే, నా భవిష్యత్తు గ్యారంటీ నువ్వేనని చెప్పి ఆ చిన్నారి ఆశీర్వదిస్తున్నాడు మనల్ని. ఈ పక్క టీనేజ్ బాయ్స్ అంతా ఉన్నారు, గర్ల్స్ అంతా ఉన్నారు, పైన చూస్తాడు ఆడబిడ్డలు ఉన్నారు. మేము బాగా చదువుకుంటాం, మా భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేయమని ఆ పిల్లలందరూ కూడా కోరుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ అందులో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కానే కాదు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన, మీ ఇళ్ళలో మరుగుదొడ్లు కట్టిన, ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన, వీధి దీపాలు వేస్తే వీధి పరుగలగడం లేదు. ఇప్పుడు ఆ రోజు నేను చెత్త సేకరించడానికి వేస్ట్ కాంపోస్ట్ అని చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పెయింట్లు వేస్తున్నారు, కానీ ఆ షెడ్లు పనిచేయడం పెయింట్ల పైన ఉండే అభిమానం ప్రజల పైన లేదు కావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక విషయం అడుగుతున్నాను మిమ్మల్ందరినీ, ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలి, మీకు ఉపయోగపడాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, యువత ఉన్నారు, మా ఆడబిడ్డలు ఉన్నారు, ఇంకొక పక్కన చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు, తోపుడు బండ్లు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఈ 5 ఏళ్లలో మీ జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను.